हाय फ्रेंड्स अंदर एला मेरंत बे को इक एपटे ओ सरको हर स्टोरी तो मे मुंक वचेसर यह वीडियो वेलबो मुझे मी अंदर की ओ चिक्वेस्ट इंतवरकू मेरी ये वीडियो ने लाइक चेकपोते इपड़े लाइक चेंडे अदे विधा कोत्तवर कर् चैनल चूस्तुन्नट्लयिते इपड़े सब्सक्राइब चेसुकोंडी इक आलस्यं चेयकुंडा इवाल्टि स्टोरीलोकैते वेल्लिपोदां। ना पेरु जग्गुलु इप्पुडु नेनु ओ आटो ड्रैवर्नि। ना वयसु 68 संवत्सरालु। नाकु 22 संवत्सराल वयसुलो जरिगिनटुवंटि ओ यथार्थ संघटन इदि। आ रोजुल्लो मेमु चाला पेदवारिगा कुटुंब पोषण जरुपुकुनेवाल्लं। इक अप्पट्लो मा नान्नगारु మా గ్రామ పెద్ద ఇంట్లో పాలేరుగా ఉండి మా అందర్ని సాకుతూ ఉండేవారు। నా కొడ పెళ్ళైంది। మాకు ఓ బాబు। మనుషుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో జీవనోపాధి లేక ఏదైనా పని చేయాలి, నాన్నకు తోడుగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉండగా నాకు ఒక ఆలోచన వచ్చింది। అప్పటిలో వాహనాలు ఏమీ ఉండేవి కావు, ప్రయాణమంతా కూడా నడక మీద ఎక్కువగా ఆధారపడేవాళ్ళు। చిన్న చిన్న మట్టి రోడ్లు ఉండేవి, ప్రయాణం చేయాలంటే చాలా భయపడేవారు। మరి అలాంటి సమయాల్లో ఒక సదుపాయాన్ని ఎన్నుకుంటే మా కొడ కిట్టుబాటుగా ఉంటుంది। ఇక అలా వచ్చిన డబ్బుతో మన హాయిగా బ్రతకొచ్చు అని కొంత డబ్బును కూడా తీసుకొని ఓ గుర్ర బండి, అదే అండి ఒక జట్కా బండి కొనుక్కున్నాను। నేను జట్కా బండి కొనేనాటి నుండి మా దశ తిరిగింది। ప్రతి క్షణం నాకు ఖాళీ లేకుండా కిరాయి తగులుతూ ఉండేది। బాగా సంపాదిస్తున్నాను। ఉదయం అరగా వెళ్లి రాత్రి 12 గంటల వరకు ఇంటికి చేరేవాన్ని కాదు। ఎవరికి ఏ అవసరం ఉన్నా సరే నన్నే పిలిచేవారు। అలా ఒక సంవత్సరం గడిచింది। ఒక రోజు అవసరం పడి మాకు 8 కోస్తల దూరంలో ఉన్నటువంటి పట్నంలోకి వెళ్ళాను। పట్నంలో పని పూర్తయ్యేసరికి రాత్రి 8 గంటల సమయం। ఆ సమయంలో నేను ఇంటికి వస్తున్నాను। నేను వస్తూ ఉన్న మార్గంలోనే రామకృష్ణ థియేటర్ వద్ద చాలా ఎక్కువ మందిగా జనం ఉన్నట్లుగా కనిపించారు। అలా చూడగా గోడకు ఉన్న మూవీ పోస్టర్ నా కంట పడింది। అది అన్నగారి మూవీ పాతాల భైరవి। ఆ సినిమా అప్పటికే 2 సార్లు చూశాను, కానీ మళ్ళీ చూడాలి అన్న కోరిక। ఇక వెంటనే జట్కా బండిని థియేటర్ దగ్గరికి తీసుకువెళ్ళాను। గుర్రానికి కట్టు తప్పించి మేత వేసి బండికి వేసి కట్టేశాను। గుర్రం హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది। సమయం కూడా కావటంతో థియేటర్లోకి ప్రవేశించాం। మూవీ స్టార్ట్ అయ్యింది। ఇక మూవీ విడిచిపెట్టేసరికి రాత్రి 12:30 జట్కాపై వస్తున్నాను। పట్నంలో కూడా రోడ్లు అంతంత మాత్రం, జనమంతా చెల్లాచెదురుగా ఎవరు ఇళ్ళకవారు వెళ్ళిపోయారు। రోడ్ అంతా ఖాళీ। పట్నం దాటేశాను। పట్నం దాటేసరికి ఒక చిన్న పార్క్ ఉంటుంది। పార్క్ పక్కగా వెళ్ళిపోతున్నాను। వేగంగా వెళ్తూ ఉన్న గుర్రం కాస్త వేగం తగ్గించింది, పైగా సకలిస్తుంది। నేను గట్టిగా అదిలించాను, కానీ గుర్రం మొర ఇస్తుంది। ఏమైందో ఏమో తెలియటం లేదు। చుట్టుపక్కల అంతా చీకటిగా ఉంది। నేను క్రిందకి దిగి గుర్రం శరీరం అంతా వేళ్ళతో దువ్వి కళ్ళెం సరిచేశాను। మళ్ళీ గుర్రాన్ని అదిలిస్తే అస్సలు కదలటం లేదు। ఇక అప్పుడే పార్క్ నుంచి ఒక చిన్న అమ్మాయి ఏడుపు వినిపించింది। నేను ఒక్క క్షణం ఆలోచించసాగాను, ఇంత అర్ధరాత్రి వేళ ఈ పార్కులో చిన్న అమ్మాయి ఏడవటం ఏంటి అని నాకు అనుమానం కలిగింది। అమ్మాయి ఏడుపు మరింత గట్టిగా వినిపిస్తుంది। ఎవరే ఉంటారు, చిన్న పిల్ల ఏడవటం ఏంటి, అసలు ఏం జరిగింది అంటూ పక్కనే ఉన్న పార్కులోకి చేరుకున్నాను। పార్కులో అంతా చీకటిగా ఉంది, ఎక్కడా ఎవరూ కనిపించటం లేదు। మరి ఏడుస్తుంది ఎవరు అని అంతా వెతకసాగాను। ఎంత వెతికినా సరే అక్కడ నాకు ఎవరూ కనిపించలేదు। ఇక అప్పుడే నన్నెవరో తాకినట్లుగా అనిపించేసరికి వెనక్కి తిరిగి చూశాను। ఒక అమ్మాయి నా చెయ్యి పట్టుకొని ఏడుస్తుంది, ఎవరు తల్లి నువ్వు, ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావు, అయినా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే మా అమ్మా నాన్నలు నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని చెప్పింది। ఆ అమ్మాయి మాటలు నాకు చాలా విచిత్రంగా అనిపించాయి। సరే ఏడవకు, మీ ఇల్లు ఎక్కడో చెప్పు అని అడిగాను। అందుకు అమ్మాయి మా ఇల్లు ఎక్కడుందో తెలియటం లేదు అని చెప్పింది। పాప వయసు సుమారుగా 10 సంవత్సరాలు ఉంటుంది, మరి ఇల్లు ఎక్కడుందో తెలియకపోవటం ఏంటి అని పాపను ఎత్తుకొని ఇక నా జట్కా బండి వద్దకు తీసుకువచ్చాను। ఇక్కడ ఎవ్వరూ లేరు, మరి ఈ పాపను ఎక్కడ వదిలిపెట్టాలి అని చూస్తున్నాను, అయినా నాకు ఏమీ తోచటం లేదు। సరే
నాతో పాటు తీసుకువెళ్తాను, రేపేం చేయాలో ఆలోచిద్దాం అని నా బండిలో ఎక్కించుకొని వెళ్ళిపోతున్నాను. అంతవరకు మొరాయించిన గుర్రం వేగంగా వెళ్తుంది. పాప ఏమీ మాట్లాడకుండా కూర్చుంది. నేను పాపను మాట్లాడించాలి అన్న ప్రయత్నంలో, పాప నీ పేరేంటి అని అడిగాను. తన పేరు చాలా పాతకాలం నాటి వ్యక్తి పేరు చెప్పింది. పాప నీకు మీ పూర్వీకులు పేరు పెట్టారా అని అన్నాను. కాదు, మా పూర్వీకులు ఇలాంటి పేరుతో ఎవ్వరూ లేరు అని చెప్పింది. అలా నాతో మాట్లాడుతూనే నాకు భయం వేస్తుంది, నేను వెళ్ళిపోతానని చెప్పింది. అయ్యో, నేనుండగా నీకెందుకు భయం? భయపడకు తల్లి, ఈ రాత్రి మా ఇంట్లో ఉందాం, రేపు ఉదయాన్నే నేను మీ వాళ్ళకి అప్పగిస్తాను అంటూ చెప్పాను. కానీ ఆ అమ్మాయి వినిపించుకోవటం లేదు, ఉన్నట్టుండి ఏడవటం మొదలుపెట్టింది. నేను ఏడవద్దని చెబుతూ ఉన్నా సరే వినిపించుకోవటం లేదు. నన్ను క్రిందకి దింపు, నేను వెళ్ళిపోతాను అని చెబుతోంది. ఈ సమయంలో నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో విడిచిపెడితే ఏమైపోతుందో అన్న భయంతో పాపను ఏడవద్దని చెబుతున్నాను, బ్రతిమాలుతూ ఉన్నాను. అలా ఏడుస్తూ ఉన్న అమ్మాయి హఠాత్తుగా ఏడుపు ఆపేసింది. ఇక అప్పటికే ఆ జట్కా పట్టణానికి చాలా దూరం చేరుకుంది. పాప ఏమీ మాట్లాడకుండా కూర్చుంది. మళ్ళీ మాట్లాడిస్తే ఏడుస్తుందేమో అని నేను మాట్లాడకుండా జట్కా బండిని తోలుకుంటున్నాను. నేను దాటబోయేది ఒక చిన్న విలేజ్. ఆ ఊరి చివరిలో ఆ ఊరి గ్రామదేవతగా పూజించే మాణికేశ్వరి అమ్మవారి గుడి ఉంటుంది. ఆ గుడి ఒక పొలిమేరలో ఉంటుంది. అదే పొలిమేరలో మేము అడుగు పెట్టబోతున్నాం. ఇక అప్పుడే ఆ పాప నాతో ఇలా అంది, బండి ఇక్కడే ఆపు, నేను వెళ్ళాలి అంటుంది. కానీ నాకు అప్పటికే అర్థమైంది ఆ పాప మనిషి కాదని, పాప రూపంలో ఉన్నది ఓ దెయ్యం అని. దాని ఆట కట్టించాల్సిన సమయం వచ్చింది. అయితే మనం ఒక్క విషయాన్ని ఇక్కడ గమనించాలి, ఎడ్ల బండి కానీ గుర్రపు బండి కానీ ఒక అమ్మవారి వాహనంతో సమానం అని మన పూర్వీకులు అంటూ ఉంటారు. అయితే ఆ వాహనం నడిచే సమయంలో ఎలాంటి క్షుద్ర శక్తులైనా సరే ఎక్కలేవట. అలాగే బండి కదులుతూ ఉన్న సమయంలో క్రిందకు కూడా దూకలేవట. జట్కాను ఆపకుండా ముందుకు పోనిస్తున్నాను. ఇక పాప రూపంలో ఉన్న దెయ్యం తన నిజ రూపంలోకి మారింది. ఓ భయంకరమైన రూపం. ఆ ఆకారం చూస్తుంటేనే నాకు భయంతో ఒళ్ళంతా ముచ్చెమటలు పడుతున్నాయి. బండిలో కూర్చుని ఉన్న ఆకారం తన భారీ కాయాన్ని పెంచుతూ జట్కా బండి మొత్తం ఆవహించింది. గుర్రం కదలలేకపోతుంది, వెనక్కి అడుగులు వేస్తుంది. నేను ఎంత అదిలించినా ముందుకు వెళ్ళటం లేదు. గుర్రం రెండు కాళ్ళు పైకి లేపి వెనక్కి తేలిపోతుంది. నేను చూస్తూ ఉండగానే నా కళ్ళ ముందే ఆ దెయ్యం నన్ను నోటికి వచ్చినట్టుగా తిడుతూ, నేను నిన్నేదో చేయాలి అనుకుంటే నన్నే శాశ్వతంగా నాశనం చేసేలా ఉందా అంటూ బండిని కదలకుండా చేసి ఆ భయంకరమైన ఆకారం క్రిందకు దూకింది. వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తింది. నిజంగా అమ్మవారి గుడి ఉండటం వల్ల నాకు ఎలాంటి ప్రమాదం జరగకుండా పోయింది. లేదంటే నన్ను ఆ దెయ్యం ఏమైనా చేసి ఉండేది. ఇది అప్పట్లో నా జీవితంలో జరిగినటువంటి ఓ యథార్థ సంఘటన అని మనతో షేర్ చేసుకున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.